అనంతపురం జిల్లా పామిడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అనంతపురం జేఎన్టీయు వీసీ సర్కార్ చనిపోయారు. ఆయన సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ కూడా చనిపోయారు. మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదం ఎలా జరిగింది, ఇంకా ఎవరెవరు గాయపడ్డారు? పామిడి మండలంలోని గజరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ 21 TW 6801 నెంబర్ గల లారీ ఏదైతే ఉందో పామిడి పట్టణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన అనంతపురం జేఎన్టీకి సంబంధించిన ఏపీ 02 5678 వాహనం ఒక్కసారిగా ఢీకొంది. వాహనంలో ఉన్న వీసీ అలాగే అతని డ్రైవర్ తో పాటు అటెండర్ ఇంతవరకు ముద్దు తిన్నట్లు మనం చెప్తున్నారు. ఏదైతే వీసీ సర్కార్ తో పాటు అలాగే ఫక్రుద్దీన్ ఇంకో అతను లోపల ఉన్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయారు. మనం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తే కల పూర్తి స్థాయిలో ముందర రెండు చక్రాలు లారీ కింద తీసుకెళ్ళాయి. లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ ప్రమాదం గురైన చేసిన లారీ డ్రైవర్ కూడా అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఒక్కసారిగా అనంతపురం జిల్లాతో సంచలనం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే వీసీ తన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే మనం జేఎన్టీ అధికారులతో మాట్లాడడం జరిగింది. జేఎన్టీ సిబ్బంది మొత్తం దిగ్బంది గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే జేఎన్టీ సిబ్బంది అలాగే స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా ఘటనా ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ప్రమాదానికి గురైన వాహనాన్ని బయటికి తీసే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో బెల్ట్ వేసుకున్నప్పటికీ ఎవరైతే సీటు బెల్ట్ ధరించినప్పటికీ ఈ ప్రమాదం జరగడంతో డ్రైవర్ నిర్లక్ష్యం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిన స్థానికంగా పోలీసులు గుర్తించారు. కళ్యాణ్, శ్రీనివాస్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఏమన్నా రాంగ్ రూట్ లో రావడం లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయి, ఏమైనా తెలిసిందా? కళ్యాణ్, పూర్తి స్థాయిలో లారీ సంబంధించి లారీ రాంగ్ రూట్ లో వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఎడమ వైపులే జేఎన్టీకి సంబంధించిన ఏదైతే ఇన్నో వాహనం ఎడమవైపు వెళ్తుంది, కుడివైపునికి యూటర్న్ తీసుకున్న సమయంలో లారీ ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ ఒక్కసారిగా ఇన్నోవా పై దూసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇన్నోవా డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేసుకొని బ్రేక్ చేసినప్పటికీ లారీ ఒక్కసారిగా దూసుకొని వాహన పైన కావడంతో ముందర సీట్లో ఎవరైతే ఉన్నారో ఇద్దరు స్పాట్లో ముట్టి చెందారు. డ్రైవర్ కూడా వెనకలో ఉన్న మరో అటెండర్ కూడా ముట్టి చెందినట్లు తెలుస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఎవరైతే ఉన్నారో వాహనంలో ముందర సీట్లు కూర్చున్న డ్రైవర్ తో పాటు వీసీ కూడా బెల్ట్ ధరించిన దృశ్యాలు మనం కనబడుతున్న బెల్ట్ వేసినప్పటికీ ఆ బెలూన్లు ఓపెన్ కాకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. కల్లా, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎన్నికోసం